ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .inలో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 26వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని సానుకూలమైన కార్యక్రమాల్లో మంచిగా మాట్లాడి మీకున్నటువంటి ఇబ్బందులు చెప్పుకొని మీకు రావాల్సినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వ్యాపారపరంగా నూతనమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పిన ఆలోచన చేస్తారు. అదే కోణంలో అన్ని విధాలుగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు, మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సొంత మనుషుల కోసం, సొంత వాళ్ళ కోసం ఎంతగానో పరిశ్రమిస్తారు. కుటుంబం అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడతారు. కుటుంబం పైకి రావాలని ఆకాంక్షిస్తారు. అందరికీ కూడాను అందుబాటులో ఉండాలని, అండగా ఉండాలని ఎంతగానో కోరుకుంటారు. అదేవిధంగా వీరు చేయగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. గ్రీన్ కార్డు విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా ఈ వారం గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ పట్టుదలతోటి, ప్రతీకారంతోటి రగిలిపోయే కన్నా ప్రేమాస్పద హృదయంతోటి ఎదుటి వాళ్ళని జయించడమే మంచిది అనేటువంటి ప్రామాణికని మీరు పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని సంప్రదించి సలహాలు తీసుకుంటే ఇతరులు చాలా వరకు లబ్ధి పొందుతారు. రాజకీయ నాయకుల ద్వారా మంచి పరిచయాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయానికి మీ జీవిత భాగస్వామి కూడా సరేనని చెప్పని అనడం జరుగుతుంది. ఇంట్లో అందరూ కూడాను ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలని, అందుకోసం దేనికైనా మనం శ్రమించాలని చెప్పని మీరు ఆశిస్తారు, భావిస్తారు, అదే కోణంలో శ్రమిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయటికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.